మొయినాబాద్ లో ముజ్రా పార్టీ భగ్నం చేశారు. ఈ సందర్భంగా 12 మంది యువకులు, 4 అమ్మాయిలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురంగల్లోని ఒక ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ నిర్వహించారు. ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకుని ముజ్రా పార్టీ నిర్వహించారు కొందరు యువకులు. ఈ ముజ్రా పార్టీలో మొత్తం 12 మంది యువకులు, 4 యువతులు పాల్గొన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడ రైడ్ చేసి ఆ పార్టీని భగ్నం చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. సార్ని అడగండి, నుంచి అడుగుతున్నా. 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 మొయినాబాద్ లో ఒక ముజ్రా పార్టీ భగ్నం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా 12 మంది యువకులు, 4 అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వివరాలు మనం చూస్తున్నాం. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురంగల్లో ఒక ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అయితే ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకుని ఈ ముజ్రా పార్టీ నిర్వహించారు కొందరు యువకులు. మొత్తం 12 మంది యువకులు, 4 యువతులు ఇందులో పాల్గొన్నారు. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు రెడ్డికి తెలుసుకుందాం. మధు, ఏంటి ముజ్రా పార్టీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, పోలీసుల చర్యలు ఏంటి? బేసిక్ గా వీకెండ్ వస్తే ఇటువంటి పార్టీ చూస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు వీకెండ్ దాటి నార్మల్ డేస్ వర్కింగ్ డేస్ లలో కూడా ఇటువంటి పార్టీలు ఏర్పాటు చేశారు. రైట్ నౌ మొయినాబాద్ ఏదైతే ఈ మొయినాబాద్ కి సంబంధించి కూడా ఒక ముద్రా పార్టీని ఏర్పాటు చేశారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొని వచ్చి ఆ అమ్మాయిల తో అర్చనగ్న డాన్సులు వేపించడం. ఆ డాన్సులు వేపించడానికి ముందుగానే కొంతమంది యువకులు చాలా మందిని ఆకర్షించి ఫలానా రోజున ఫలానా చోట ఇటువంటి పార్టీ నిర్వహిస్తున్నామంటూ కూడా కొన్ని ప్రకటన చేస్తుంది. అంటే లోపల ఎక్కడన్నా బయటికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ పడతారు. సో ఇప్పుడు మున్నాబాద్ లో జరిగినటువంటి ఈ ముద్రా పార్టీ ఏదైతుందో ఈ ముద్రా పార్టీకి సంబంధించి పక్కగా సమాచారం అందుకున్నటువంటి మొయినాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఏదైనా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఏమైనా లభ్యమయ్యాయా అనేది కూడా ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయం. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. కేవలం ఇది ముద్రా పార్టీ వారికి అయితే ఓకే, నార్మల్ గానే కేసు పెడతారు, వదిలేస్తారు. అలా కాకుండా ఇందులో గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ అటువంటి ఏమైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అసలు పార్టీ నిర్వహించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.